కొండపల్లి జిల్లాలో సోమవారం పన్నూరు సాయిరాం గార్డెన్లో కాపురబోయిన శ్రీదేవి భాస్కర్ ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ గ్రేడ్ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పటిష్టానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. నెక్స్ట్ నాయపల్లి మామ ఒకసారి అవకాశం వస్తే ఈ మట్టిలో పుట్టిన బిడ్డను గనక, ఆకలి తెలిసిన బిడ్డను గనక ఒకసారి అవకాశం వస్తే, ఆ అవకాశం 4 సంవత్సరాలు మాత్రమే వస్తే, ఇవాళ ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకి బెంచీలు ఉండాలని ఆలోచించడం, ఫ్యాన్లు ఉండాలని ఆలోచించడం, వాళ్ళ కంపౌండ్ వాల్స్ ఉండాలని ఆలోచించడం, అంగన్వాడీలలో చదువుతున్నటువంటి నా అక్క చెల్లెళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా గౌరవంగా ఉండాలని, ఇవాళ ఆ రోజు వాటిని పూర్తి చేయకపోతే ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ నిధులైనా పర్వాలేదని వాళ్ళ అంగన్వాడీలలో చదువుతున్న నా అక్క చెల్లెళ్ళ పిల్లలకి గౌరవంగా మంచి కుర్చీల మీద కూర్చునేటట్లుగా బెంచీలను ఇవాళ ఫ్యాన్లను అమర్చుతున్నటువంటి చరిత్ర ఇవాళ మనకున్నదనే విషయాన్ని ఇది చర్చపెట్టమని కోరుతా ఉన్నాం. కనుక మన కుటుంబాలలో పుట్టని వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం వలనే, మనతో సంబంధం లేని వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం వలనే ఇవాళ